Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. విశాఖలో భూ బకాసురులు ఎవరు? ప్లేట్ ఫిరాయించిన టీడీపీ. విశాఖ బ్రిటిష్ వారి కాలంలో జిల్లాగా ఏర్పడింది. వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ప్రాంతం ఇది. తర్వాతి కాలంలో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు విశాఖ నుంచే ఏర్పడ్డాయి. అంటే ఒకప్పుడు ఉత్తరాంధ్ర అంతా విశాఖ జిల్లాగానే ఉండేదన్నమాట. ఇక విశాఖ విభజన ఏపీలో ఇప్పటికీ పెద్ద జిల్లానే. విశాఖలో మొదటి నుంచి ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి. అలాగే పారిశ్రామిక విస్తరణ జరిగిన తరువాత అనేక ఇతర పరిశ్రమలు కూడా వచ్చాయి. ఇక విశాఖలో 40 ఏళ్ల క్రితం వరకు జనాభా గట్టిగా 5-6 లక్షలు మాత్రమే. కార్పొరేషన్గా ఏర్పడింది కూడా ఆనాడే. విశాఖలో ప్రభుత్వ భూములకు కొదవలేదు అన్నమాట కొన్ని దశాబ్దాల క్రితం ఉండేది. ఏ పరిశ్రమ పెట్టాలన్నా విశాఖ అనుకూలమనడానికి కూడా విస్తారంగా భూములు, నీరు ఉండడమే కారణం. రెవెన్యూ రికార్డుల లెక్కల ప్రకారం చూస్తే వేలాది భూములు విశాఖ నిండా ఉన్నాయని చెబుతారు. అలాంటి విశాఖలో 25 ఏళ్ల నుంచే భూములు మెల్లగా తగ్గిపోవడం మొదలయ్యాయి. విశాఖ కూడా ఆ సమయం నుంచే అభివృద్ధిలో పరుగులు తీస్తూ సాగుతోంది. దాంతో భవిష్యత్తునే నాడే చూస్తున్న జాగ్రత్త పరులు హిరణ్యాక్షుడి తరహాలో విశాఖ భూములను చాపు చుట్టేశారు అన్న ఆరోపణలు ఉన్నాయి. విశాఖలో రాజకీయ పరిణామాలు కూడా 3 దశాబ్దాల నుంచి మారిపోయాయి. స్థానికులు కాకుండా ఇతర ప్రాంతాల వారు రావడంతో వారికి ఉన్న ముందుచూపుతో పాటు వ్యాపార ఆలోచనలు కలగలిపి విశాఖ భూములకు లెక్కలు వచ్చేలా చేశాయని చెబుతారు. ఇక గత 2 దశాబ్దాలుగా చూసుకుంటే విశాఖ జిల్లాలో భూ కబ్జాలకు గురికాని ప్రాంతం లేదనే చెబుతారు. దీనిమీద వారు వీరు అన్న తేడా లేకుండా ఎవరికి పలుకుబడి ఉంటే వారే పెత్తందారులైపోయారు అన్నది కూడా ఉంది. దాంతో విశాఖలో ప్రభుత్వ భూములన్నీ కూడా హాఫ్వట్ అన్నట్లుగా మాయమైపోయాయి. ఇక తెలుగుదేశం గత 5 ఏళ్ల పాలనలో విశాఖలో పెద్ద ఎత్తున భూదందా సాగిందన్న ఆరోపణలు ఉన్నాయి. సాక్షాత్తు చంద్రబాబు మంత్రివర్గ సహచరుడు అయ్యన్నపాత్రుడే విశాఖలో పెద్ద ఎత్తున భూములు కబ్జా అయ్యాయని సంచలన ఆరోపణలు చేశారు. ఇక విపక్షాలు అన్నీ కలిసి ఆందోళన చేసిన మీదట చంద్రబాబు సర్కార్ సిట్ని ఏర్పాటు చేసి దర్యాప్తు జరిపించింది. ఆ నివేదిక బయటపెట్టకుండానే చంద్రబాబు గద్దె దిగారు. ఇప్పుడు వైసీపీ సర్కారు కొత్తగా సిట్ని ఏర్పాటు చేసింది. దీని నివేదిక ఇంకా రాలేదు. కానీ విశాఖలో ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుంటామని మంత్రులు అవంతి శ్రీనివాసరావు, కన్నబాబు చెబుతున్నారు. ఇక నాడు భూ కబ్జా జరిగిందని ఒప్పుకున్న టీడీపీ ఇప్పుడు ప్లేట్ ఫిరాయించడమేంటి అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా విశాఖలో భూములు పెద్దల చేతిలో ఉన్నాయని మేధావులు అంటున్నారు. విశాఖ బాగుపడాలంటే ఆ భూములు వెనక్కి తీసుకురావాలని కూడా వారు కోరుతున్నారు. ఈ విషయంలో కేవలం టీడీపీ నేతలు మాత్రమే కాదు, అన్ని పార్టీల వారు ఉన్నారని కూడా అంటున్నారు. మరి రాజకీయాలకు అతీతంగా భూదందాలపైన ఆపరేషన్ చేయగల సత్తా అధికార పార్టీకి ఉందా అన్నదే పెద్ద సందేహం.